హోటల్ అంటే బ్రహ్మానందం, అలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నిన్ను చంపడానికి రెండు బాంబులు పెట్టా, నలుగురిని మనుషులు పెట్టి కొట్టించా, అయినా నువ్వు చావబెట్టా. నాకు అర్థం కాదు ఏం చేస్తున్నావు. లేకపోతే ఏంటి, దీనివల్ల నాకు ప్రశాంతత ఉండట్లేదు, దీనివల్ల నాకు హ్యాపీనెస్ పోయింది, దీనివల్ల నాకు అన్ని సర్వం. దాని జోలికి వచ్చామంటే అసలు హోటల్ పనంతా చేసి ప్రశాంతంగా పడుకుందాం అన్న టైంలో నీ డొక్కు రేడియో వేసుకొని డొక్కు పాటలు పెడుతూ ఉంటావు. నీ కారణంగా నిద్ర లేకుండా నేను ఎలా చూస్తున్నాను తెలుసా. రేడియోని ఈ రకంగా కౌగిలించుకున్న వ్యక్తిని ఎవరిని చూడలేదు. నా వల్ల నీకు నిద్ర పట్టట్లేదా? నువ్వు పెట్టే పాటల వల్ల నాకు నిద్ర పట్టట్లేదు. ఏంటని పొడి చేస్తావా? రేడియో కోసం నన్ను అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నాను ఈ రోజు అది జరిగిపోయింది. బాబాయ్ బాబాయ్ ఈ రోజు నుంచి ఉంటే ఇదన్ను ఉండాలి, లేకపోతే ఏదన్నా ఉండాలి. ఇదంటే నీకు ఎందుకు ఇష్టం నాకు తెలియదు. నీలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వచ్చేసి పోయారు, ఇది మాత్రం ఎప్పటి నుంచి నాతో. అయినా ఈ రేడియోకి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నా. ఏమిటి సంబంధం? ఆటే మాట్లాడితే నా పెళ్ళం కంటే కూడా ముందు నుంచి దీంతో నాకు సంబంధం ఇదే కూడా. అవును, అందుకదే పిన్ని నిన్ను ఈ గుత్తితో టిక్కు టిక్కు అనేది. అవును, కొడితే కొట్టేది. ఆ డబ్బులు దీని పాటల ముందు ఎందుకు పనికి వస్తాయి? అవును, నాకు తెలియకడుతాను. ఏంటి అసలు దీనికి నీకు ఏముంది? నాకు తెలియకడు. అలకపాన్పు మీద మా అత్తగారు నాకు బహుకరించింది. అలిగింది, అవి పోయింది. అలిగి ఆవిడ అలగలే, నేనే అలిగా. నువ్వు అలిగేవా? పోతే పోయింది, నాకు మంచి వస్తువు ఇచ్చిపోయింది కదా. మరి అప్పుడు మీ అత్తిస్తే అప్పుడు మీ అత్తతో పాటు దీన్ని కూడా వదిలేయాలి కదా. ఇదే నాకు తర్వాత ఫుడ్ పెట్టింది. ఈ ఇంట్లో పెట్టుకుని చిన్న పూరి పాక, ఆ పాకలు రేడియో పెట్టుకుని పాటలు వింటుంటే ఈ పాటల కోసం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవాళ్ళు. అబ్బా, అప్పటికే నేను కాస్త ఇడ్లీ తయారు చేస్తూ ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్ళంతా ఒకటో రెండో ప్లేట్లు ఇడ్లీలు కూడా తినేవాళ్ళు, ఒకటో రెండో పాటలు ఇలా వినేవాళ్ళు. అలా ఎదిగి 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 ఈనాడు బాబాయ్ హోటల్ దాకా ఎదిగాము. నాకింత గుర్తింపు తీసుకొచ్చింది మాత్రమే కాదు రేడియో అంటే. ఒకనాడు మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో యావత్ ప్రపంచాన్ని, భారతదేశాన్ని కూడా ఉర్రు తొలగించింది. అంత గొప్ప చరిత్ర కలిగింది ఆ రేడియో అంటే. సరే సర్లే, ఇప్పుడు దీన్ని తీసాడు బట్టి తీసి అక్కడ పెట్టా. ఒకసారి దాన్ని అక్కడ పెట్టు. పెట్టా. దీన్ని తీసుకొని ఏం చేయాలి? అదేలాగే చెప్పాను, తీసుకోదని చాలా జాగ్రత్తగా. మంచి పాట ఒకటి వస్తుంది, అది విను. కష్టం ఇప్పుడు. ట్రైపానాలు పైకే పోయినట్టున్నాయి బాబాయ్. డిపార్ట్మెంటేనా సన్నాసి? ఈ మధ్య రేడియోలో టీవీలో కూడా వింటలేదు అసలు. అక్కడ టీవీలో కూడా చిన్న పిల్లలు కూడా ఈ పాటలే పాడుకుంటున్నారు. ఆ సన్నాసి పాటలు చిన్న పిల్లలు అంటే పాపం నిద్రలోనే ఏం పాడేవారు వాళ్ళు, అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. నీళ్ళేటోళ్ళు దిక్కుమాలి పాటలు అన్ని వింటారు. రాత్రి నిద్ర పట్టక తెల్లారికి పిచ్చి ఎక్కి ఆ పిచ్చి చేతలన్నీ హోటల్లో చేస్తుంటారు. మామూలు పెట్టే కాదు బాబాయ్, మామూలు పెట్టే కాదు అది. రేడియో రేడియో దీన్ని తీసుకెళ్లి ట్రైన్ కింద పెట్టాలి. ఎక్కడ పెడతావు? మంచం కింద పెట్టుకుంటే పైన మనం పడుకుంటే కింద నుంచి పాటలు వచ్చాయి కదా. అది అలా దాటలేదు. అది ట్రైన్ కింద పెడతాను, రైలు పట్టాల మీద పెడతానంటే నిన్ను తీసుకెళ్ళి పెట్టేస్తా. మళ్ళీ నన్ను జోలికి వెళ్ళావా? సరే, ఈ రోజు వంట ఏం చేస్తున్నావు? బియ్యం పొడియాలి. అభ్యసన ఇక్కడ తీసుకో. ఒక కప్పుకి 4 కప్పులు నీళ్లు పోయాలి. బియ్య పిండి ముందు 2 కప్పులు ఉంది కదా, 2 దీంట్లో వేసేయి. అంటే ఒక 4 కప్పుల నీళ్లు కావాలి ఇప్పుడు మనకి. 4 కాదురా, 1 కప్పుకి 4 అంటే 2 కప్పులకి ఎంత? 8. అది ఓకే. ఇదే కప్పు తీసుకో. తీసుకుని ఏం చేస్తావంటే దీని మీద స్టవ్ వెలిగించి పెద్ద గిన్నె నోటు పెట్టుకో చెప్తాను. 6 కప్పులు నీళ్లు పోయి. 6 కప్పులు కదా. చెప్తాను చెప్తాను ఆయన, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. मल्ल सर तीसरा निषम वदलेव प्रेम कदा बैंक पोसा कदा आर रे कपल नीलू दींट रे कपल नीलू दाँटे डे इन नील्लंटे एमो ఏమవుతుంది బియ్యపిండి వడియం అవుతుంది అగో అక్కడ సగ్గు బియ్యం పొడి ఉంది తీసుకో ఇది సగ్గు బియ్యం పొడి ఆ ఒట్టి బియ్యం పిండి అనుకో విరిగిపోతుంది ఈ సగ్గు బియ్యం పొడి అనేది దానిలో కలిపినందు వల్ల ఏమవుతుందంటే పట్టుకుంటుందన్నమాట ఓహో అది వెయి ఆ అదే రేడియో నీకు పట్టుకున్నట్టు ఆ పిండి దానికి పట్టుకుంటది అంతేనా పట్టుకుంటుంది ఈ సగ్గు బియ్యం అన్నది చూసావా వీటిని వేయించనక్కల మరి పచ్చివే పొడిగా చేసి దాంట్లో వేస్తాం ఓహో ఈ లోపు నిమ్మకాయ కూడా కట్ చేసుకో ఏ వడియాలు తెల్లగా చక్కగా మెరుస్తూ ఉండాలంటే అందులో నిమ్మకాయ రసం కూడా పిండాలి దాంట్లో పిండు దాంట్లో కరెక్ట్గా ఒక 3 స్పూన్లు ఉప్పు 3 స్పూన్ల ఉప్పు ఒకటి రెండు మూడు దీని బాగా కలుపు ఎక్కడా ముద్దలు ముద్దలు కాకుండా మొత్తం అంత గట్టిగా కలపాలి మొత్తం పిండి అంతా కలిసిపోవాలి నీళ్ళలో బాగా కలిసిందా వేయి జాగ్రత్తగా వేయి కింద పడకుండా వేయాలి వేసేయి మొత్తం నీళ్ళలో కలవాలి బాగా అది కలుపు బాగా ఉడికింది బాబాయ్ ఈ పిండి చల్లారాలి కనుక ఆ పెద్ద ప్లేట్ దగ్గర పెట్టుకుని దాంట్లో రే అది ఎవరిదో మొహమ్మద్ బీసురుతున్నట్టుంది అలా కాదా దాంట్లో జాగ్రత్తగా వేరా దగ్గర పెట్టుకోమని చెప్పానా అది ఇవి వేడిగా ఉన్నప్పుడు వడియాలు వేయలేవు అందుకనే చల్లారడం కోసం దాంట్లో వేయమంటున్నా అర్థమైందా బాబాయ్ సరే గాని కాసేపు గాలి పీల్చుకుంటూ బయటికి వెళ్ళరాపు చెప్తా నేనా ఏమరా ఈ స్టవ్ ముందు కూర్చొని కూర్చొని ఎండాకాలం కదా చెమటలు ఎక్కిలాం డబ్బా బాగులు కొట్టేస్తే ఈ పాటికి శుభ్రంగా పని అయిపోతుంది ఈ వాళ్ళకం చూస్తే ఏదో దీన్ని చేసేలాగా ఉన్నాడు నాకు ఎటు బాబుద్ది కావట్లేదు నువ్వే పోయినప్పుడు ఏ నాకే మూడు బాగాలేదు నువ్వు వెళ్ళరా బయటికి వెళ్తే రోజులు బాగాలేవు బాబాయ్ కిడ్నాపులు చేస్తున్నట్టు నాలని చిన్నపిల్లల్ని నిన్న నీలోటున్నా ఏం చేసుకుంటాడా వాడు ఏదైనా చేసుకుంటాడా నువ్వు అసలేం బాలే సరే నేను జాగ్రత్త చూస్తూ నువ్వు ఉంటా మరి అలాగే సరిగ్గా ఉందా లేదా అని ఉంది ఉంది బానే ఉంది लाहिरी 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 लो ओ हो जग में ऊगेनुगा तूगेनुगा ఎంజాయింగ్ ది సాంగ్ ఇలాతో కట్టి ఇటో పప్పు గుత్తి పెట్టుకొని తెలుసు అభిమన్యు చేసిన పాట ఇది బాలేదా రేపు పొద్దున 7ింటికి నువ్వు ఖాళీయేనా ఓ మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని డాక్టర్ నన్ను నేను లేకపోతే ముందు నిన్నే మూసేస్తాడు ఇలాంటి పాట విననివాడు ఆ డాక్టర్ అయితే అడిగేదో రాకుండా ఉండాలి అవునవునులే సరే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ పిండి రెడీగా ఉంది కదా చక్కగా ఒడియాలు పెట్టుకున్నాం దా. ఏయ్ అది ఓకే అది తీసుకో దాంట్లో అమృతం వేసుకో జాత జంతికలు ఎలా వేస్తావు అలాగే వేలి చాలా చిన్న చిన్నవి ఒకటి రెండు చాలు కరెక్ట్గా రౌండ్ షేప్లో వస్తే బాగుంటుంది. ఇంకో సంగతి ఏమిటో చెప్పనా ఇది మరీ ఎండ ఎక్కువ ఉన్న టైంలో పెట్టకూడదు ఉదయం 8 గంటల నుంచి 10:30, 11, 12 గంటల దాకా ఉండవచ్చు ఎండలో అతని అలాగే సాయంకాలం 4 తర్వాత మళ్ళీ పెట్టాలి ఎందుకని ఎండ ఎక్కువ తగిలితే విరిగిపోతాయి. తర్వాత ఈ పిండి మనం ఒడియాలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత దాని జాగ్రత్తగా ఆకు వేసి మూత వేసి పెట్టుకోవాలి లేకపోతే గట్టి పడిపోతుంది. ఓహో అంటే ఇప్పుడు దీని మీద ఆకేయాలా దాని మీద ఆకేయాలి అంతే మరి మళ్ళీ ఇంకోటి వేస్తున్నావా అబ్బాయి దాన్ని ఎప్పుడు కూడా వచ్చేటప్పుడు మాత్రమే స్ట్రైట్గా ఉండాలి మళ్ళీ వెంటనే సైడ్కి తిప్పాలి దాన్ని అంతే పక్క తిప్పు గుడ్ 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 బాగా వచ్చిందా మూత వేసి పెట్టావు ఆకుతోటి తీసి పక్కన పెట్టే జాగ్రత్తగాను దీన్ని ఇలాగా ఒక రోజు ఆరు పెడితేనే సరిపోతుంది లేదా మాక్సిమం 2 days అంతకంటే ఎక్కువ. ఇలా తయారు చేసుకున్న వడియాలు ఎలా ఉంటాయి ఆ కింద వడియాలు తీసుకో ఆరిన తర్వాత ఇలా తయారవుతాయి అన్నమాట. నూనెలో ఎంచుకుని తింటే ఉంటది మామూలు ఉండదు అది అర్థమైందా ఓకే. ఎండ ఇంకా బాగా పెరిగిపోలేదు కనుక వీటిని ఎండలో పెట్టి వద్దాం జాగ్రత్తగా తీసుకురా అలాగే పట్టుకోవాలి అలాగే ఎండలో ఈ వడియాలు పెట్టడం అవసరమా ఏదో మార్కెట్ లో ఎక్కడికో సంతకెళ్ళి కొనుక్కుంటే అయిపోద్దిగా సన్నాసి వడియాలు ఎండలో కాకపోతే వానలో పెడతారట పైగా కొనుక్కొచ్చి మనం ఇంట్లో వాడమా ఇప్పుడు బాబాయ్ హోటల్ ఎందుకు ఏదైనా తయారు చేసుకోవడం అందం ఉంది ఆనందం ఉంది అంతేలే అర్థమైందా ఓ పని చేద్దాం. పాటలు రావట్లేదు ఏంటని టెస్ట్ చేస్తున్నాను బాబాయ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు నిమ్మకాయ చారు నిమ్మకాయ చారు కందిపప్పుతో చేరు పెసరపప్పుతో చేస్తారు అసలు నిమ్మకాయ చారు అనే పేరు ఎందుకు వచ్చింది నిమ్మకాయ వాడతాం కాబట్టి అవును అందులో చింతపండు వారం కాబట్టి లే కూర్చున్నాడు మహారాజులు అబ్బా అన్నా సిద్ధమే బిడ్డ దీంట్లో ఏంటంటే నూనె చాలా కొద్దిగా వేసుకోవాలి ఇక తీసుకో తీసుకో ఏంటి ధనియాలు మిరియాలు మిరియాలు జీలకర్ర అవి ఏం చిందంటావు దాంట్లో తీసే చెప్తాను ఇగో ఈ మిక్సీలో వేసుకో ఓకే స్టవ్ వెలిగే ఉందా వెలిగే ఉంది మంట ఎక్కువ పెట్టుకో ఈ ఉల్లిపాయలు దాంట్లో పోయి ఇది కొంచెం మగ్గితే చాలు ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే ఉడకబెట్టిన ఈ పెసరపప్పు ఏదైతే ఉందో దాంట్లో వేసేయి బాగా కలుపు ఇంకా ఈ పచ్చిమిరపకాయలు చిదిమేసి దాంట్లో వేసేయి ఇంకో టమాటాలు కూడా పోయి ఏమిటి పసుపు ఇప్పుడు అసలైన పదార్థం ఏమిటి ఇది ఉప్పు ఇప్పుడు కొంచెం నీళ్లు కూడా పోసుకో ఎందుకంటే అది పప్పు చారులాగా అవుతుంది లేకపోతే చారు అంటే పలచగా ఉండాలి చాలు విలువగా తమరు ఏం చేస్తారంటే అరేడియం పగలగొట్టనా చంపేస్తా మరి నేను చెప్పింది వేయించుకున్నావు కదా మిరియాలు దాన్ని పొడి చేసి తీసురా ఓహో సరే ఏం చేస్తావు జీసు వెండు వేసి బుల్లము ఇందులో వేసేస్తాను అది వెరీ గుడ్ వెరీ గుడ్ లాగేస్తుంది 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 ఓ అయ్యిందా అది ఇవన్నీ తీసి అక్కర్లేదు తీసి కడిగే శుభ్రంగా లోపల పెట్టు ఏం లేదు నేను కడిగి లోపల పెడతాను జాగ్రత్తగా అక్కడ పెట్టు అంటున్నా కాస్త భాష భాష దేశ భాషలందు సూపరా బాగుంది బాబాయ్ ఇంకొకటి ఏదో మిస్ అవుతుంది బాబాయ్ ఇందులో తెలుగు మాత తిరమ్మాత కాదు ఇప్పుడు నువ్వు నిమ్మకాయ చారన్నావు నిమ్మకాయ ఎక్కడ వేసావు ఇందులో వేస్తాం బాబు అది కొడతాను నేను దాకా నుంచి నాకు ఎక్కడ అబ్బు అబ్బు రుచులు కూడా తెలిసింది మరి ఏమనుకుంటున్నా వెలిగించాలి కదా అంత లేదు మనకి నేను వెలిగెత్తానుగా ఇటు రండి సార్ జాత చేతులు కాదు రండి సార్ మీరు ఇది కూడా 96 పోయేనా అప్పటికి ఇంకా లేవురా గ్యాస్ స్టవ్ లేవురా ఏదో కట్టెలు పోయిలు అవి ఉండేవి అది ఇప్పుడు ఏంటి పరిస్థితి దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయాలి యా తిరుమ సామాన్ తెలియదు ఏముంది నీకు ముందుగా ఆవాలు వేసుకో ఆవాలు ఆ ఎండు మిరపకాయ ఉన్నాయి చూడు ఓ రెండో మూడో తురుము వేయి దాంట్లో కరివేపాకేనా కరివేపాకు వేయాలి కదా మరి కరివేపాకు లేకపోతే అసలు చారు ఏమిట్రా కలుపు బయట తీసుకో ఓహో ఆ టెక్నిక్ ఉపయోగించావా పంచదార దీంట్లోనే వేసుకోవాలి నిమ్మకాయ రసం ఉంది కదా ఉంది నిమ్మకాయ రసం వేయి ఆపేయి స్టవ్ ఆపేయి మాడిపోతుంది వేసేయి దీంట్లో వేసేయి అది వెరీ గుడ్ ఒక్కసారి కలిపి అది అలా సన్నటి మంట మీద సన్నగా మరుగుతూ ఉంటుంది అయిపోయింది చారు కొత్తిమీర కూడా వేయి దీంట్లో చక్కగా ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటే ఉంటుంది అది నిమ్మకాయ చారు రెడీ నెక్స్ట్ ఏం చేస్తామంటే మరి మనం కష్టపడి చేసుకున్నాం కదా వడియాలు ఆ వడియాలు తినాలి కదా తినాలి కదా ఆ స్టవ్ నుంచి దాని మీద నూనె భాండం పెట్టుకో నూనె భాండం ఇదిగోండి మీ భాండం నూనె వేయడానికి ఇంకా టైం ఉంది ఓహో వేడెక్కిన తర్వాత ఈ వడియాలు దాంట్లో వేయించాలి మరి ఏం చేయాలి ఇప్పుడు ఈ గ్యాప్ లో ఈ లోపుగా పని చేయి ఏంటో అవత వీధిలో వేరే సామాన్లు ఉన్నాడు పాతిరప సామాన్లు రిపేర్ చేస్తూ ఉంటాడు నీకే పని కాదు కాదు స్టేషనరీ సరిగా రావట్లేదు రా మంచి పాటలు ఎందామంటే అసలు ఎక్కడ వినపడలేదు ఇప్పుడు డబ్బాని రిపేర్ చేయడానికి డబ్బా ఏంటి సర్లే రేడియో రేడియో అదే చేయడానికి ఇప్పుడు నేను వెళ్ళి ఆయన తీసుకొని రావాలా కాస్త మర్యాదగా మాట్లాడు మర్యాద అర్థమైందా పో ఏదో సమయాన్ని నేను రమ్మని చెప్పు ఇరవై పాతికి అయితే ఆడు బాగు చేస్తాడు నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళి టైమురా ఎన్నిసార్లు రిపేర్ చేస్తాను ఆ డొక్కులో రేడియో అని మారితే మీ బాబాయ్ అన్న మరమో లేకపోతే కొత్త రేడియో అన్న కొనుక్కో అని చెప్పాడు పేరేంటాడు వీరాస్వామి గారు అంత పొగరెక్కిందాడికి కాదు మరి ఎన్నిసార్లు రిపేర్ చేస్తాడు ఆడైనా పుట్టినప్పటి నుంచి రిపేర్ చేస్తున్న ఏకైక రేడియో ఇది ఒకటేనంట అసలు ఈ డొక్కు రేడియోని ఒక్క నిమిషం ఆగు నేను చెప్తాను దీని This is the boss song. Boss song. Hey, komma mein tondala udne reedu. Hey, yarra chakane ni kosam ye saanu sakru mantu varin sunte kuttanu darinda lunge me trendy ga kattanu kallu chode ni kosam vachanu ammudu. Let's do kumudu. బాబాయ్ ఆపేసేవేంటి ఒక మంచి పాట వస్తుంటే ఆపితే వెంటనే ఆగడం ఈ డొక్కు పాటలో ఎప్పుడో పాత పాటలు వస్తాయి అనుకున్నా అబ్బో అమ్మడు కూడా వస్తుంది ఇందులో बाबाई मूडे पाटल बाबा इधर रेडियो का अबो अवन बाबा अभी रकाल पाटल अंदर सिल्क स्मित पाट अड़क स्टेशन स्मित की सपरेट दाने निषं वदिलिपेट बुद्धि कावट्लेदु बो नून का बाबाई गैट तीसुको अयिपोयिंदी अंते आपेशावा इप्पुडें आ कड़ाई इनोड़े आ चवर ना ओहो दींट चार पोसक चाल मजा चार दींट पोसको अदी वेरी गुड वेरी गुड वेरी गुड अबाई निम्मकाय चारुलो की वड़ियाले तिंटे बागुंटदी बाबाई अंत बाने इंत कष्टपడి చేసావు కదా పాపం పొద్దునే ఏదో కొంచెం తెక్క తెక్కగా ప్రవర్తించినా కాస్త బుద్ధి వచ్చి బాగానే పని చేసావు అలా చేసావు సార్ చెప్పాను బాబాయ్ గుర్తులేపోవడం ఏంటి మరి ఈ రోజు మా బాబాయ్ హోటల్ లో వేసినటువంటి అద్భుతమైనటువంటి వంటకాల్లో ముందుగా బియ్యపు వడియాలు ఇవి ఎలా చేయాలి అంటే ఈ రోజు జరిగినటువంటి బియ్యపు వడియాల తయారీలో ముందుగా మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఒక బేసన్ లో బియ్య పిండి నీళ్లు సగ్గుబియ్యం పొడి వేసి ఉండలు కట్టకుండా కలుపుకున్నట్టయితే దాని తర్వాత మనం ఒక గిన్నెలో నీళ్లు మరిగించుకొని అందులో నిమ్మరసం బియ్య పిండి మిశ్రమం వేసి ఇప్పుడు దీన్ని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి చల్లార్చుకొని దాని తర్వాత జంతికల గొట్టంలో పెట్టి ఒక పలచటి బట్ట మీద జంతికల ఆకారంలో వేసి ఎండబెట్టుకుంటే బియ్యపు వడియాలు రెడీ దాని తర్వాత తదనంతరం వెంటనే బాబాయ్ గారు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నిమ్మకాయ చారు పెట్టడం జరిగింది ఇది ఎలా చేశామంటే నిమ్మకాయ చారు ఒక గిన్నెలో నూనె ధనియాలు మిరియాలు జీలకర్ర వేసి వేయించుకొని ఒక పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత గిన్నెలో ఉల్లిపాయలు వేయించుకొని అందులో ఉడక పెట్టిన పెసరపప్పు పచ్చిమిర్చి టమాటాలు పసుపు ఉప్పు ఇంతకు ముందు చేసుకున్నటువంటి మసాలా పొడి వేసి మరగనిచ్చుకోవాలి ఈ లోపల గిన్నెలో నెయ్యి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు చేసుకుని ఇప్పుడు ఆ మరుగుతున్న చారులో కొద్దిగా పంచదార నిమ్మరసం తాలింపు వేసి కలుపుకుంటే అంతే నిమ్మకాయ చారు రెడీ ఇప్పుడు ప్రథమ అంశం ఏంటంటే పద భోంచేద్దాం అమ్మయ్యా ఒడియాలు ఒడియాలు తీసుకొచ్చే గ్యాప్ లేకుండా కొంచెం కొంచెం తెంగర సన్నాసి తిక్క సన్నాసి గాని పైన పైన అదొక్కటి తెస్తే సరిపోదు బాబాయ్ వయసు వయసు ప్రభావం తప్పు నీది కాదు నీ తాకాయి అమ్మయ్యా ముందు ఒడియాలు పెట్టు ఒడియాలు నీకో ఒడియం నాకో ఒడియం ఒకటే చెప్పి మూడు నాలుగు పెట్టుకున్నా పర్వాలేదే ఇప్పుడు చొక్క నెయ్యి దీని మీద వేసుకున్నాం అనుకోని నిమ్మచారుని దీని మీద కొంచెం 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 ఎక్కువ పోయేది అలా పోసేస్తే ఏమవుతుందంటే ఆకులోంచి కిందకి జారిపోయే అవకాశం ఉంది అదే అలా కాకుండా చక్కగా ఇలాగే ఉంటే తినడానికి బాగుంటుంది బియ్య పొడియాలు అవునా ఈ శుభ సందర్భంలో నువ్వు ఒక ముద్ద పెట్టావు అనుకో ఇప్పుడు ఒక మంచి హుషారైన పాట పెట్టి డాన్స్ వేసేసుకుంటా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అబ్బో నిమ్మకాయ చారు ఈ హుషారు మామూలు హుషారు కాదు మంచి ఫ్యాషన్ సాంగ్ పెట్టాలి భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఈ చారు ఎంత మధురంగా ఉందో ఈ ఒడియాలు ఎంత మధురంగా ఉందో ఆ పాట కూడా అంత మధురంగా ఉంది సోషల్ యాక్టివిటీలు బాగా ఎక్కువ పాప కలిసిపోద్ది అందరిలో అట్లాంటి అమ్మాయి దొరకడం నిజంగా దేవుడు నాకు ఈ జన్మలో ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం మామిడికాయ మసాలా అన్నం తన మీద అభిప్రాయం రోజు రోజుకి తాళా స్థాయి నుంచి పీక్ స్థాయికి వెళ్ళిపోతుంది కాలం అమ్మాయిలు so black.